ఒకటి అందరుడి బైబిల్స్ మరలి చదువుకుందాం ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలి తివి గనుక నీ దేవుడిని హోవ తట్టు తిరుగుము మాటలు సిద్ధపరుచుకొని హోవ ఎద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నీ పరిహరింపుము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అశ్చర్యుల చేత రక్షణ నందగోరము మేమికును గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనులతో చెప్పము తండ్రి లేని వారి ఎడలా వాత్సల్యము చూపువాడు నీవే కదా వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీదనున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును లెబనోను పర్వతము దాని వేళ్లు తనున్నట్లు వారు తమ వేళ్లు తనుదరు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యం అతనికి కలుగును లెబోనోను సువాసన అతని కుండను అతని నీడ ఎందు నివసించి వారు మరలెవత్తరు ధాన్యము వలె వారు తిరిగి మొలుతరు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతరు లెబోనోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమలింతరు ఎఫ్రాయము బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి నేనే ఆలోకించున్నాను నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేస్తున్నాను నేను చిగురు పెట్టి సర్లవృక్షం వంటి వాడును నా వలనే నీకు ఫలము కలుగును జ్ఞానులు ఈ సంగతి వివేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు ఎలయనగా యహోవా మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు కానీ తిరుగుబాటు చేయవారిద వారు దారికి అవి అడ్డము కనుక వారు తొట్టిర్లెదురు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధువైన మా దేవ జీవము గల మా ప్రవ్వ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఉదయకాల సమయంలో చదవబడిన మీ వాక్య భాగాన్ని దీవించండి ఆశీర్వదించండి మా వినికిడిలో స్థిరపరచండి ప్రవ్వా మీరేమై ఉన్నారో మీ లేఖన భాగాల నుండి మాకు బయలుపరచుకునండి మా కన్నులు తెరిచి నిదానించి మీ తేజో మహిమను మేము చూడగలటకు సహాయం చేయండి మీ ఎదుట మా ప్రభా సాష్టాంగపడి మిమ్మల్ని ఆరాధించుటకు మీ నామాన్ని గనపరచుటకు హెచ్చించుటకు సహాయం చేయండి వ్యర్థుడును నిష్ప్రయోజకును బలహీనుడైనటువంటి వాడును మీ దాసునను బలపరచండి మీ సిలువు చాటును మరుగుపరచండి మీ కుమారుని మాకు బయలుపరచండి సమయాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందవలసిందిగా యేసు క్రీస్తు ప్రభు నామున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి ఆమెన్ ఈ మొదటి మైనర్ ప్రాఫెట్ బుక్ హోషయ గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా ఏం చూస్తామంటే దేవుని యొక్క నమ్మకత్వము ఆయన విశ్వాస్యత ఎంత గొప్పదో ఇక్కడ మనకి ఈ యొక్క గ్రంథంలో తెలియచేస్తా ఉన్నాడు దేవుడు తన యొక్క పెనిమిటిని విడిచిపెట్టినటువంటి భార్య వలె తన యొక్క ప్రజలు ఆయన విడిచిపెట్టినప్పుడు ఆ మాటని చిట్ట చివరి అధ్యాయంలో ఒక్క మాటతో సమాప్ చేశాడు అదేంటంటే విశ్వాసఘాతకము ఘాతకుడు ఆలువలే తన పెనిమిటిని విడిచిపెట్టినటువంటి భర్త వలె తన యొక్క ప్రజలు తను విడిచిపెట్టి అమోరీల వైపు వారి విగ్రహాల వైపు వారు తిరిగారు అంతేకాకుండా మీరే మా దేవుడని వారికి కలిగినటువంటి పనులను లేకపోతే వారి యొక్క అభివృద్ధిని వారికి కలిగినటువంటి సమృద్ధిని వారు దేవునిగా ఎంచుకొని పూజిస్తూ ఉన్నారు అంతేకాకుండా గుర్రములు వాటి బలములను ఆధారం చేసుకొని ఇది మాకుంటే చాలు ఈ యొక్క బలము ఈ పరాక్రమము లేకపోతే ఈ అభివృద్ధి ఈ ఆశీర్వాదము ఈ సమృద్ధి అనేది మాకు చాలు మాకు ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది మాకు ఇది కావలసినటువంటి ప్రొవిషన్ దొరుకుతుంది ఇక మాకు తక్కువేముంది అని వారు దేవుణ్ణి విడిచిపెట్టినట్లుగా ఈ యొక్క గ్రంథంలో దేవుని యొక్క హృదయ వేదన లేకపోతే తను నిబంధన విషయమై దేవుని యొక్క విశ్వాస్యత ఆయన నమ్మకత్వము మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన నమ్మదగినవాడుగా ఉన్నాడు అంటానికి ఆ ఒక్క వచనాన్ని వివరించడమే హోషయ గ్రంథం అంతా కూడా మనం చూడవచ్చు వి కెన్ సే వన్ థింగ్ ద హోల్ బుక్ ఆఫ్ హోషియా ఈస్ నథింగ్ బట్ ద కామెంట్రీ ఆఫ్ దట్ వన్ వర్స్ ఆ ఒక్క వచనం యొక్క వివరణే ఈ యొక్క హోషా గ్రంథం అంతా కూడా హోషయా ప్రవక్త యొక్క జీవితంలో కూడా అదే అనుభవాన్ని దేవుడు అనుమతించి ఇప్పుడు వెళ్ళి ఇలాంటి స్థితిలో ఉన్న నా ప్రజలకి నా హృదయం ఏంటో నువ్వు చెప్పు ఎందుకంటే నా పెయిన్ ఏంటో ఇప్పుడు నీకు అర్థమైంది కదా అని హోష్యాన్ని పంపించడం మనం చూస్తాం సో ఇదంతా అయిపోయిన తర్వాత చివరి అధ్యాయం ఈ కంక్లూషన్ చాప్టర్ని కనుక మనం గనక చూసినట్లయితే గా దేవుని యొక్క కృప ఎంత గొప్పది ఆయన నమ్మకత్వము విశ్వాస్యత అనేది ఎంత ఫెయిత్ఫుల్నెస్ అనేది ఎంత అద్భుతమైనది ఆయన ఏ విధంగా తిరిగి మరలా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తన ప్రజలను సైతము తన ఎద్దుకు తిరిగి రావాలని కోరుకుంటూ ఉన్నాడో ఈ గ్రంథంలో మనం చూస్తాం సో ఇక్కడ ప్రాముఖ్యంగా నాలుగు మాటల్ని మనము చూసుకొని ఈరోజు మనం ప్రభువుని ఆరాధన చేస్తాం ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు ఆయన హృదయం ఎలాంటిది ఆయన యొక్క ప్రేమ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతా ఉంది హౌ ఫార్ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ బి రీచ్ అవుట్ ఆర్ ఎంత వరకు ఆయన సహిస్తా ఉన్నాడు ఒక వ్యక్తిని ఎంత వరకు ప్రేమిస్తా ఉన్నాడు అనేది మనము ఈ యొక్క చివరి అధ్యాయంలో ఆయన యొక్క మనసు అంటే మనం చూద్దాం ఇక్కడ చూడండి ఇజ్రాయెలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక అక్కడ ఆపేవనుకోండి డాష్ అని రాసి దాన్ని మీరు ఫిల్ చేయండి అంటే మీరేం రాస్తారు ఇజ్రాయెలు నీవు విశ్వాస ఘాతుకురాలు అయితేవి గనుక ఇస్రాయెలు నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నన్ను విడిచిపెట్టితివి గనుక అని జస్ట్ అక్కడ మీ ఇమాజినేషన్ కనుక వదిలేస్తే సర్వసాధారణంగా మనము ఏమని ఆలోచన చేస్తాం ఈ పరిశుద్ధులైనటువంటి దేవుడు ఈ నీతి కలిగినటువంటి దేవుడు దుష్టత్వమును సహించలేనటువంటి దేవుడు గనుక అనగానే ఇమీడియట్ గా అక్కడ ఏదైనా ఫీల్ చేయాలంటే మన యొక్క ఇమాజినేషన్ లో మనకు వచ్చేటువంటి థాట్ ఏంటండి బట్ గనుక నీ దేవుడిని హోవా తట్టుకు తిరుగుము నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడిని హోవా తట్టుకు తిరుగుము ఈవెన్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తన ప్రజలను సైతము ఆయన ఏం కోరుకున్నాడంటే ఆయన వారు మరలా ఆయన వైపు తిరగాలని కోరుకుంటా ఉన్నాడండి మొట్టమొదటి మాట ఏంటంటే రిటర్న్ దేవుడు ఏం చెప్పాడంటే రిటర్న్ మై పీపుల్ నా ప్రజలారా నా నిబంధన జనాంగమా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్నుకున్నటువంటి నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా నేను ఇంతగా ప్రేమించి అత్యధికంగా ప్రేమించినటువంటి నా జనులారా మీరు తిరగండి నా వైపు తిరగండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు నా వైపు తిరగండి నా తట్టు తిరుగు రెండు సార్లు ఆ మాట నీ దేవుడిని హోవా తట్టు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని హోవా యొద్దకు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని ఆయన యొక్కకు తిరుగుము చూసారా ఇస్రాయేల్ యొక్క పాపం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టుట వారు దేవుణ్ణి విడిచిపెట్టారంటే దేవుని యొక్క స్థానంలో ఏదో సబ్స్టిట్యూట్ చేస్తారు దేవుని యొక్క స్థానాన్ని దేనికో ఇచ్చారు ఎవరికో వారు ఇచ్చారు దాన్నే విగ్రహారాధన అని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వారి యొక్క పాపము ఎలాంటిదో చూడండి ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము ఇప్పుడు వరకు వాళ్ళు అనుకున్నారు దే దే రీప్లేస్ ట్రూ వర్షిప్ విత్ పేగన్ వర్షిప్ ఆర్ అ సూడ వర్షిప్ మొట్టమొదటి పాపం వారి యొక్క పాపం ఏంటంటే నిజమైనటువంటి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించటము మర్చిపోయి లేకపోతే సత్యవంతుడైనటువంటి ఆ దేవుణ్ణి ఆయన బయలుపరుచుకున్నటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మిగిలినటువంటి దేశాల్లో మిగిలినటువంటి రాజ్యాల్లో మిగిలినటువంటి ప్రజలు ఏ విధంగా కేవలము బలు అర్పించిన చేత మాత్రమే వారు తృప్తి చెంది మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం మాకు దేవుణ్ణి మేము మంచి చేసుకున్నాం ప్రసన్నన చేసుకున్నాము ఎందుకంటే బలులు అర్పించాము తర్వాత మా జీవితం ఎలాగున్నా పర్వాలేదు ఎందుకంటే చివరికి ప్రతిరోజు సాయంత్రమో లేకపోతే ఆదివారం సాయంత్రమో ఉదయం వచ్చి బలు అర్పిస్తాం అయిపోయింది బళ్ళు అర్పించాం కాబట్టి ఆర్ రైట్ విత్ గాడ్ ఫస్ట్ థింగ్ దేర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ దేర్ అండర్స్టాండింగ్ అబౌట్ వర్షిప్ మారిపోయింది రెండోది కనుక మనం చూసినట్లయితే అశ్వరుల చేత రక్షణ నొందఘోరము ఇప్పుడు వారు రెండవ పాపం ఏంటంటే వారు దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ రాజుని విడిచిపెట్టి ఇప్పుడు వారు ఎవరి వల్ల ఎవరి వలన రక్షణ పొంద కోరుకుంటున్నారంటే ఇప్పటి వరకు వారి జీవితం ఎలా ఉందంటే వారు మనకు సహాయం చేస్తారేమో వీరు మనకు సహాయం చేస్తారేమో అశూరియులు అమోరియులు లేకపోతే వారు చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క దేశం యొక్క రాజుల గురించి వాళ్ళని ఎట్లా మెప్పించుకోవాలి వాళ్ళని ఎట్లా మంచి చేసుకోవాలి వారు మనకు శత్రులు కాకుండా ఉండడానికి ఏ విధంగా వాళ్ళతో రాజీ పడిపోతే ఏ విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోతే ఈ యొక్క కామనాలిటీని బిల్డ్ చేసుకోవచ్చు అని ఆ యొక్క ప్రజలు ఆలోచన చేస్తున్నారంటే వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు మనకి సేఫ్ అనుకుంటున్నారంట వారి వలన మనకు రక్షణ లేకపోతే ఎవడన్నా మన మీద దండెత్తి వస్తే వాళ్ళు మనకి హెల్ప్ ఉన్నారులే వాళ్ళు వచ్చి సహాయం చేస్తారులే అని ఇప్పటి వరకు వాళ్ళ ఆధారము మారిపోయింది మొట్టమొదటిది వారి ఆరాధన మారిపోయింది రెండవది వారి యొక్క ఆధారం మారిపోయింది ఇప్పుడు అమోరియుల వైపు వాళ్ళు చూస్తా ఉన్నారు మూడవ యొక్క పాపము వారి యొక్క పాపము ఏంటంటే మేమికను గుర్రములను ఎక్కము గుర్రములను ఎక్కము అంటే అర్థం ఏంటంటే వారు ఆ యొక్క గుర్రములను రథములను లేకపోతే వాటి మీని తమకు ఆశ్రయముగా చేసుకోవడము చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనుక మనం చూస్తా ఉన్నట్లయితే గాడ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ దేర్ లైవ్స్ కంప్లీట్లీ దే అవుట్ రూటెడ్ గాడ్ కంప్లీట్లీ దే రిమూవ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ దేర్ లైవ్స్ దేవుని యొక్క స్థానము తీసివేసారు వాళ్ళు ఆ స్థానంలో గనక మనం గనక చూసినట్లయితే ఇదిగో బలులు అర్పిస్తూ సాటిస్ఫై అయిపోతున్నారు అమ్మోరీల యొక్క రాజు మనకు సహాయం చేస్తారు అనుకుంటున్నారు వారుకున్న గుర్రాలని రథాలని ఆయుధాలని లెక్క పెట్టుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ఇంకా గనక మనం చూసినట్లయితే మీరే మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనితో మేము చెప్పము వారి యొక్క ఉద్యోగాలే వారికి దేవుడైపోయినాయి వారి తోట పనులే వారికి దేవుడైపోయినాయి వారి యొక్క చేతి పనులు ఎందుకంటే ఆ యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో మనం కనుక ఇస్రాయల్ కనుక మనం చూసినట్లయితే ఆర్ వెరీ మచ్ ప్రాస్పరింగ్ అమోస్ టైంలో కానీ హోస్య టైంలో కానీ ఈ యొక్క పీరియడ్ ఆఫ్ టైం మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళు కరువుతో అలాడతలేదు కరువుతో అలమటించట్లేదు ఆ దేశంలో ఈ భయంకరమైనటువంటి సమస్యలేమి లేవు దే ఆర్ ప్రాస్పరింగ్ వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు అందుకనే గుర్రాలను నమ్ముకుంటున్నారు రథములను నమ్ముకుంటున్నారు వాళ్ళకున్న పనులు ఏంటి అంటే బిజీ సార్ ఏంటంటే పనులండి ఏంటి ఇదిగో చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అండి రెస్పాన్సిబిలిటీస్ అని ఇప్పుడు దేవుని యొక్క స్థానాన్ని వాళ్ళ పనులకి చేశారంట సంథింగ్ టు వరీ అబౌట్ మన యొక్క జీవితాల్లో కూడా ఇదిగో దేవుడు దీన్ని కూడా పాపంగా పరిగణిస్తాడా అన్నట్లుగా అనిపిస్తా ఉంది కదా దీన్ని కూడా దేవుడు ఇంత సీరియస్ గా తీసుకుంటూ ఉన్నాడా నిజానికి ఈ ఈ సిమ్టమ్స్ అన్ని బయటికి కనపడేటువంటి సిమ్టమ్స్ అన్నిటికీ రూట్ కాజ్ అంటే తెలుసా ఈ విధంగా లిస్ట్ రాసుకుంటే ఇంకొక వంద వస్తాయి దీనికి ఇలాంటి సమస్యలు లేకపోతే ఇలాంటి ఆ యొక్క సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ అన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే దే అవుట్ రూటెడ్ గాడ్ ఫ్రమ్ దేర్ లైఫ్ దాన్ని దేవుడు విశ్వాస ఘాతకము అన్నాడు అది ఒక భార్య ఒక భర్తకున్న సంబంధంతో పోలుస్తూ ఆ గ్రంథం అంతటిని కూడా ఆయన డ్రైవ్ చేసుకుంటూ లాస్ట్ చాప్టర్కి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితిలో ఈ పాపముతో నువ్వు కూలిపోయావు నిలబడ్డనుకుని కూలిపోయావు ఇస్రాయలు అయితే నేను నీతో చెప్పే మాట ఏంటంటే రిటర్న్ రిటర్న్ తిరిగిరా గోమేరు వెళ్ళిపోయింది మళ్ళీ తెచ్చుకో అన్నాడు దేవుడు రెండు రోజుల తర్వాత మళ్ళీ దేవా మళ్ళీ వెళ్ళిపోయిందయ్యా అన్నాడు వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాయా అన్నాడు మళ్ళీ ఇద్దరు పిల్లలను కడింది ఆ తర్వాత మరలా వెళ్ళిపోయింది వ్యభిచార వృత్తిలోకి దేవా రెండు సార్లు ఇప్పటికే తెచ్చుకున్నానయ్యా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే దేవుడు అన్నాడు మరలా వెళ్ళి తెచ్చుకోవాయా అన్నాడా ఇప్పుడు దేవుడు అంటున్నాడు రా తిరిగి నా దగ్గరికి మన దేవుని యొక్క ప్రేమ కృప ఎంత గొప్పదో చూడండి అండి వారు ఎన్నిసార్లు అలా తిరిగిపోయారో తెలియదు కానీ నేను నా జీవితంలో మనము మన జీవితాల్లో ఎన్నిసార్లు ఆ విధంగా మనం దేవుని విడిచిపెట్టేస్తామండి అంత ప్రేమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి మన కొరకు తన ప్రాణాన్ని సైతము పణముగా పెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి కే చాలాసార్లు మనం పాడుకుంటాం కదా ప్రభావ ఒక్కనున్నా కానీ నన్ను ప్రేమించేవాడివయ్యా నే ఒక్కడి కోసమైన నువ్వు వచ్చి సిలువు మీద చనిపోయేవాడివయ్యా తండ్రి ప్రేమను చూడండి తన సొంత కుమారుని సైతం మన కొరకు ఆయన అప్పగించటానికి వెనుక తీయనటువంటి ప్రేమ అలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ తన సొంత కుమారుడి రక్తముతోటి ఆయన మనతో నిబంధన చేసి మన నిబంధనను జనాంగముగా ఆయన పిలిచి మీరు నా వారు నా యొక్క వధువుగా నేను ఇదిగో బెట్రోప్ చేసుకున్నటువంటి నా యొక్క వధువు నీవు నీ కొరకు నేను తిరిగి వస్తానని ప్రభు చెప్పి ఆయన మన కొరకుని వాసుములు సిద్ధపరుస్తూ ఆయన్ని మన మనల్ని మహిమపరుస్తూ ఉంటా ఉంటే మనము ఈ దినాన ఏ విధంగా జీవిస్తా ఉన్నాము అలాంటి పరిస్థితుల్లో మన బలహీనతలు ఏంటో మనకు తెలుసు మన సీక్రెట్ లైఫ్ ఏంటో మనకు తెలుసు మనం ఏ ఏరియాస్లో విశ్వాస ఘాతుకులంగా అయిపోయామో నీకు నాకు మనందరికీ తెలుసు బట్ ఇన్ ద మార్నింగ్ దేవుడు మనకి మెసేజ్ ఏంటో తెలుసా ఇట్స్ నాట్ ద మెసేజ్ ఆఫ్ కండెమ్నేషన్ ఆర్ జడ్జ్మెంట్ ఆర్ రిజెక్షన్ ఇట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ రిసెప్షన్ ఇట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ రిసెప్షన్ దట్స్ వై గాడ్ సేస్ రిటర్న్ తిరిగి రమ్ము తిరుగుము తిరుగుము ఆ తిరుగుమన్న మాటనే రిపెంటెన్స్ మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో మన పాపముల విషయమై అంటే పశ్చాత్తాపడ్డం అంటే జాగ్రత్త గమనించండి ఇంత బ్యాక్గ్రౌండ్ ఇంత ఇంట్రొడక్షన్ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే చాలా సార్లు మనం పశ్చాత్తాపం అనుకుంటే జస్ట్ ఒకసారి అట్లా మోకరించి ప్రభున్నాను క్షమించు అని చెప్పేసి ఆ మనని వెళ్ళిపోతే నేను పశ్చాత్తాపడ్డాను కదా అనుకుంటాం చాలా సార్లు దాన్నే పశ్చాత్తాపం అనుకుంటాము అది ఒక విశ్వాస ఘాతకమని ఒక భర్త తన భార్యతనని లేకపోతే ఒక భార్య విషయంలో తన భర్త ఆ యొక్క నిబంధనని విడిచి విశ్వాస ఘాతుకులైపోయి వెళ్ళినప్పుడు ఆ హార్ట్ ఎలా బ్రేక్ అవుతుంది ఆ రిలేషన్షిప్ లో ఎంత ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఆ సిచ్యువేషన్స్ అనేది ఎంత ట్రామాటిక్ గా ఉంటుందో మన ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు ఇది నా దేవుని విషయంలో నేను చేసినటువంటి పాపము నా దేవుని హృదయం ఇలా బ్రేక్ అవుతా ఉంది అని తెలిసినప్పుడు అప్పుడు వస్తుంది రియలైజేషన్ లో నుంచి అదండి నిజమైనటువంటి రిపెంటెన్స్ అక్కడ నుండి దేవుడేమని తిరుగు నా దగ్గరికి అంటా ఉన్నాడు రిటర్న్ నా వైపుకు తిరుగుము మా ఆయన వైపు తీగినప్పుడు ఆయన ఏం చేస్తాడో చూడండి మొట్టమొదటిది అంటున్నాడు ఆయన ఐ విల్ రిసీవ్ ఆయన అంటున్నాడు ఐ విల్ రిసీవ్ తండ్రి లేని వాడేడలా వాత్సల్యము చూపు నీవే కదా ఇది ఈ ఈ అధ్యాయమంతా ధ్యానిస్తా ఉంటే నాకు న్యూ టెస్ట్మెంట్లో ఒక సిట్యువేషన్ కంప్లీట్ గా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తా ఉంది మీకు కనిపిస్తా ఉందా ప్రోడగల్ సన్ ఇట్స్ జస్ట్ లైక్ అ ప్రోడగల్ సన్ నీ పాపమ్మ చేత నువ్వు కూలితివి పందుల దొడ్డిలో పందుల పట్టు దగ్గర పందులతో కలిసిపోయి నీ స్థితిలో ఎంత దిగజారిపోయావో నీ స్థితిలో ఎంత కూలిపోయావో ఎంతగా పడిపోయావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని రిటర్న్ తిరుగు వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తిరిగి వెళ్దాం అనుకున్నాడు వెన్ హీ రిటర్న్ చూడండి ఏ విధంగా ఆ తండ్రి తను రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు నేను అనుకుంటాను ఆ గోమేర తిరిగి వచ్చినప్పుడు కూర్చొని రోజులు రోజులు డిస్కస్ చేసి ఉంటాడంటారా నేను ఇంత ఇంతగా ప్రేమిస్తూ ఉంటే నాకు అది చేస్తావా ఇలా చేస్తావా ఇంత విశ్వాస ఘాతుకురాలుగా ఉంటావా నన్ను ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోవాలనిపించింది మాలా ఆ రొంపులోకి ఆ పాపములోకి ఆ వ్యభిచారంలోకి ఎలా వెళ్ళిపోయావు నా ప్రేమను ఎలా తృణీకరించావని రోజులు రోజులు డిబేట్లు పెట్టి ఉంటాడంటారా అలా పెడితే అది నిజమైనటువంటి రిసెప్షన్ అవుతుందంటారా ఏ విధంగా అయితే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇక నేను నీకు యోగ్యమైన కుమారుని కూడా కాదు తండ్రి అని అనిపిస్త అని చెప్తా ఉంటే నీ పనివాడులో ఒక్కడగా ఉంచుకో అని చెబుదామని అనుకుంటా ఉంటే ఆ మాటను కూడా బయటకు రానివ్వకుండా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని అతన్ని స్వీకరించినటువంటి ఆ రిసెప్షన్ ఉందే ఆ యొక్క ఆ స్వీకారము తిరిగి మరలా చేర్చుకోవడము ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను మరలా ఆ విధంగా నేను చేర్చుకుంటాను నేను మరలా అలా చేసుకుంటాను తెలుగులో ఒక మంచి పాట ఉంది కదా హేతువు లేని ప్రేమ హేతు అడగని ప్రేమ ఏసు కల్వరి ప్రేమ ఇలా ఎందుకు చేశావు అని కూడా ఆ రోజు తండ్రి ఆయన్ని అడగలేదండి ఇలా ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు ఇలా ఎందుకు నా హృదయాన్ని గాయపరిచావు ఈ ప్రేమను ఎలా తృణీకరించగలిగావు అని ఆయన మనల్ని అడగట్లేదు చూసారా ఆయన్ని ఆయన యొక్క ప్రేమ ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే తిరిగి ఆయన రమ్మంటా ఉన్నాడు మొట్టమొదటిది రిటర్న్ రెండవది రిసీవ్ మూడవ నాలుగవ వచ్చిన చదువుతున్నా చూడండి వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతును వారి మీద నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును ఎలాగంట మనస్ఫూర్తిగా వాహ్ ఎస్ బియాండ్ హ్యూమన్ కెపాసిటీ అండి సచ్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ సచ్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఈస్ బియాండ్ 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 హ్యూమన్ కెపాసిటీ ఏ మానవునికి ఈ భూమి మీద ఉన్న ఏ ప్రేమకి కూడా అది సాధ్యము కాదండి యునో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఈ ప్రతి క్షమాపణలోనంట మానవుని యొక్క క్షమాపణలన్నిటిలో కూడా ఏం జరుగుతుందంటే తుడి చేస్తాం కానీ దాంట్లో ఉన్నటువంటి స్కార్స్ అట్లాగే ఉంటాయంట ఆ మరకలు అట్లాగే ఉంటాయంట దాని గురుతులు అలాగే ఉంటాయంట మనం క్షమిస్తున్నాం మనం అలా రిసీవ్ చేసుకున్నా లేకపోతే ఓర్చుకున్నా సరేలే అని చెప్పిన దానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు దానికి సంబంధించినటువంటి ఆ గురుతులు దానికి తుడిచి వేసిన తర్వాత ఆ స్కార్స్ ఉన్నాయే స్టిచ్చెస్ వేసేటప్పుడు స్టార్స్ స్కార్స్ లాగా అవి అలాగే కనపడతా ఉంటాయి టైమ్స్ అవి బయట పడతా ఉంటాయి అనమాట దాని మీద ఒక మేకప్ స్పేస్ ప్యాక్ లాగా ఒక మేకప్ వేసేస్తాం దాన్ని మేకప్ అన్న మాట అదే కవర్ అని అర్థం కవరింగ్ ద రింకిల్స్ కవరింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ కవరింగ్ ద అగ్లీనెస్ కవరింగ్ ద స్కార్స్ అనేటువంటి దాంట్లో నుంచి వచ్చిందే మేకప్ అనేటువంటి టర్మ్ సో మనం కూడా ఏం చేస్తామంటే దాన్ని మేకప్ చేసేస్తాము బట్ ఆ మేకప్ అట్లా తుడిస్తే ఏం కనపడుతుందో తెలుసా అక్కడ ఒరిజినాలిటీస్ అలాగే కనపడతా ఉంటాయి కానీ ్రీస్తు ప్రవారి యొక్క సిలువ రక్తముతో ఆయన ఎప్పుడైతే మనల్ని తుడిచివేశాడో వెన్ హీ బ్రాటెడ్ అవే ఎవ్రీథింగ్ నో మోర్ స్కార్స్ ఆ గురుతులు కానీ ఆ పాపమునకు సంబంధించిన జ్ఞప్తి కూడా లేకుండా ఆయన తుడిచివేశాడంట అందుకే మరి ఎన్నడూ దాన్ని నేను జ్ఞాపకం చేసుకోను సముద్రపు అగాధములో దాన్ని పడివేస్తున్నాను ఎంత అగాధం అంటే నో మ్యాన్ కెన్ రిచ్ ద డెప్త్ ఆఫ్ ఇట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇట్ ఈస్ ఇట్ బ్యాక్ అది నా వీపు వెనక వెనక వేస్తున్నాను ఇక వెనక్కి తిరిగి దాని వైపు ఇప్పుడు నేను చూడను అని దేవుడు చెప్తా ఉన్నాడు విశ్వాస ఘాతకురాలు అని చెప్పినటువంటి ఈ యొక్క ఇస్రాయేల్ నేషన్ కి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా మనస్ఫూర్తిగా నేను నిన్ను స్నేహిస్తాను మనస్ఫూర్తిగా ఈరోజు మనం ఆ ప్రభువుని ఆరాధించాలండి ప్రభు నువ్వు నన్ను అలా అలాంటి చూపుతో ఒక్కసారి నన్ను చూస్తే ఊహించండి ఊహించండి మనం చూసినట్లుగా ప్రభు ఒకసారి మన వైపు చూశాడు అనుకోండి బ్రతకగలమా అండి మనం అసలు బ్రతకగలమా దొరుకుతుంది అసలు ఏదన్నా హోపు మన 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 యొక్క లైఫ్లో మన హృదయాన్ని ఒక్కసారి కనుక ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినట్టుగా లోపల ఉన్నవన్నీ జరుగుతున్నవన్నీ చూస్తే ఆలోచనలు చూస్తే రహస్య జీవితాన్ని చూస్తే మనము దేవుని విషయంలో ఎంత విశ్వాస ఘాతుకులుగా బ్రతుకుతూ కూడా బయటికి ఎంత చక్కగా షో ఆఫ్ ఇస్తూ ఉన్నామో అదంతా ప్రభుకు తెలిసి మనం ఆయన మనఃపూర్వకముగా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఆ ఎలాగా స్వీకరిస్తున్నాడంట మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన మనస్ఫూర్తిగా నేను స్వీకరిస్తానని చెప్తున్నాడు ఈ మనస్ఫూర్తిగా స్నేహించదును నేను స్వీకరిస్తాను అన్న దాంట్లో ఏముందంటే రెండు విషయాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఒకటి ఆయన కంప్లీట్ గా మనము ఉన్నది ఉన్నట్లుగా ఆయన అంగీకరిస్తా ఉన్నాడు రెండవది కనుక మనం చూసినట్లయితే ఆ ఉన్న స్థితిలో నుంచి బెటర్ స్టేట్లోకి ఆయన మనని ఎనేబుల్ చేస్తున్నాడు దాన్నే విశ్వాస ఘాతకురాలి నీ గుణాన్ని గుణపరుతును గుణపరుతును ఇది ఎలా సాధ్యమవుతుందండి ఏ విధంగా చేస్తాడు ఆయన యు నో ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఫర్ దిస్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఏ విధంగా గుణపరుస్తాడండి ఆయన యొక్క ప్రేమ దట్స్ ఆల్ ఆయన యొక్క ప్రేమతో మనల్ని జయిస్తాడండి ఆయన ఆయన ప్రేమతో మన బలహీనతల్లో ఆయన బలాన్ని ఇస్తాడు తెలుసా అందుకనే చాలా సార్లు ఇంగ్లీష్ బైబుల్లో కనుక మనం చూస్తే గ్రేస్ అండ్ లవ్ అనే వర్డ్ ఇంటర్చేంజిబుల్ గా వాడబట్టడం జరిగింది కృప ప్రేమ రెండు కూడా ఆయన కృప ఆయన ప్రేమ రెండిట్లో ఆ ఇంటర్చేంజిబుల్ గా ఉన్నటువంటి ఆ మీనింగ్ కనుక మనం చూసినట్లయితే ఆయన ప్రేమ మనం అర్థం చేసుకునే కొలది ఆయన సులువ ప్రేమను మనం అర్థం చేసుకునే కొలది మనకి అసహ్యమేస్తుంది అంట ఆ పాపం వైపు చూడటానికి మనకి చీ అనిపిస్తుంది అంటే అరే ఇంత నీచమైన బ్రతుకు ఇంకా బ్రతుకుతున్నానంటరా నా ప్రభు ఇంత ఘోరమైన శిలువ మరణాన్ని దీనికోసమే కదా పొందింది ఇంత అవమానాన్ని నా సర్వశక్తి గల దేవుడు నిస్సహాయుడిగా గొర్రె పిల్లగా అక్కడ వధించబడింది ఈ రోతమైన బ్రతుకుకే కదా ఇంకా నేను ఇలాగ జీవించటము సాధ్యమే ఎందుకు అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా ఆ విశ్వాస ఘాతకరాలి ఆ గుణము ఎప్పుడు గుణపరచబడుతుంది అది ఎప్పుడు బాగవుతుందంటే అంటే యాజ్ ద లాడ్ పోరింగ్ అవుట్ ఈస్ అన్కండిషనల్ లవ్ ఇన్ అవర్ లైఫ్ అందుకే నేను మొట్టమొదటిగా అంటున్నాడు రిటర్న్ రెండవదిగా అంటున్నాడు ఐ విల్ రిసీవ్ మూడవది అంటున్నాడు ఐ విల్ రెస్టోర్ ఐ విల్ రెస్టోర్ గుణపరుస్తాను నా కోపం ఇక చల్లారింది వారికి ఎన్నడూ కూడా మరలా ఇలాంటి విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరచును వారిని మనస్ఫూర్తిగా నేను స్నేహిస్తాను అండ్ దెన్ ఈ విధముగా ఆయన గుణపరిచిన తర్వాత ఈ ప్రాసెస్లో ఆయన ఏం చేస్తా ఉన్నాడో చూడండి ద రెస్టో రెస్టరేషన్ అయిపోయింది ద రివైవర్ హౌ ఈస్ రివైవింగ్ అస్ హౌ ఈస్ స్ట్రెంగ్ అస్ హౌ ఈస్ ఎనేబులింగ్ అస్ ఏమంటున్నాడు చూడండి మీరు కనుక పర్సనల్ బైబిల్ స్టడీ కనుక చేయాలనుకుంటే ఈ ఈ ఒక్క ప్యాసేజ్లో ఉన్నటువంటి ఈ ఫిగర్ ఆఫ్ స్పీచెస్ ఈ కంపారిజన్స్ ఈ సిమిలీస్ కనుక మనం చూస్తే ఇట్స్ లైక్ అ ఆఫ్ కంపారిజన్స్ అండి ఎన్నో చూడండి మీరు తర్వాత వెళ్ళి ఆ కంపారిజన్స్ ఎందుకు స్టడీ చేశారో మీరు వెళ్ళి నెగాంటివ్లోనో లేకపోతే ఒక కామెంటరీలోనో అసలు ఎందుకు ఆ ఆ యొక్క చెట్టుకు మంచు వలె అన్నాడు చెట్టుకు మంచుకున్నటువంటి రిలేషన్షిప్ ఏంటి రెండవది తామర పుష్పం వలె పెరుగుతుంది అభివృద్ధి చెందుతాడని ఎందుకు చెప్పాడు తామర పుష్పం ఎలా పెరుగుతుంది రీసెర్చ్ చేయండి దాని గురించి ఆలోచన చేయండి అప్పుడు ఆ దాంట్లో ఉన్నటువంటి భావం ఆయన ఏ విధంగా తన ప్రేమను వ్యక్తీకరిస్తూ నేను ఒక చెట్టుకు మంచు అంటి పెట్టుకుని ఉన్నట్లుగా ఈ ఈ ఈ చల్లని కూల్ ప్లేసెస్లో లైక్ యాపిల్ ట్రీస్ కానీ ప్లమ్ ట్రీస్ కానీ ఇట్లాగా ఉండేటువంటి ట్రీస్ని ఏం చేస్తారంటే ఆ యొక్క ఆ యొక్క ఆటం అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మోడులాగా మిగిలిపోతాయి అవి మరలా ఆ యొక్క వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఆ మంచు కురిసినప్పుడు ఆ చెట్టు యొక్క కొమ్మలకి మంచు అట్లా పట్టేస్తుంది ఈవెన్ చెర్రీస్ కానీ ఈ ప్లమ్స్ కానీ లేకపోతే యాపిల్ ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కొండల్లో పెరిగేటువంటి యొక్క చెట్లన్నిటివి ఆ మంచు ఆ చెట్టుకు అట్లాగ అంటి పెట్టుకొని కొన్ని నెలలు 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 ఉంటదంట ఆ మంచులో నుంచే దానికి కావలసిన లైఫ్ని దానికి కావలసిన జీవాన్ని దానికి కావలసిన ఎరువుని నెక్స్ట్ ఫలాలకి పంటక కావలసినటువంటి ఈల్డ్కి సంబంధించినటువంటి బలం అంతా కూడా ఎక్కడ దొరుకుతుందంటే ఆ మంచులో నుంచి వస్తుందంట అంటే ఇక్కడ అంటాడు ఆ మంచు ఎట్లాగైతే ఆ కొమ్మలకు అంటి పెట్టుకొని ఇక ఎండిపోయింది ఇది ఇక వాడిపోయింది ఇది ఇక జీవం లేదు దీనికి ఎండిపోయిన చెట్టులాగా కనపడినటువంటి ఆ యొక్క చెట్టుని మరలా చేసి మరలా ఫలభరితముగా చేసేటువంటి ఆ యొక్క స్థితి ఎలాగంటే మంచు దానికి కంటిన్యూగా అంటిపెట్టుకుని ఉంటుంది అంటాను ఏమన్నాడు నేను విడిచిపెట్టకుండా కంటిన్యూగా అంటి పెట్టుకొని ఉంటాను హిస్ హిస్ ఇవన్నీ వివరించడానికి నాకు సమయం లేదు చూడండి ఏ విధంగా రివైవ్ చేస్తా ఉన్నాడు ఏ విధంగా పడిపోయినటువంటి స్థితిలో రాటన్ స్టేట్ లో ఉన్నటువంటి వీళ్ళని ముందు రిటర్న్ అన్నాడు రిసీవ్ అన్నాడు రెస్టోర్ అన్నాడు అండ్ నౌ హీఈ రివైవింగ్ దెమ్ ఎలాగా చెట్టుకు మంచు ఉన్నట్లు అతనికి ఉందును తామర పుష్పము పెరిగినట్లుగా యూనో తామర పుష్పం ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో తెలుసా నిజానికి దానికి భూమిలో ఉండే వేర్లు చెట్ చెరువులకెళ్ళి చూడండి అక్కడ తీగనే వచ్చేస్తుంది కానీ దాని వేర్లు చాలా పొడవుగా ఉంటాయి అది చాలా ఫాస్ట్ గా పెరుగుతుందంట ఒకటేమో నేను ఆయనకి తోడుగా ఎట్లా ఉంటానంటే మనుషులాగా ఉంటాను రెండవది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు హౌ ఈ గ్రోత్ ఆ గ్రోత్ ఎలా ఉంటుందంటే తామర యొక్క పుష్పం లాగా ఉంటుందంట అంతేకాకుండా లెబోన పర్వతము దాని వేలు తల్లున్నట్లు వారు తమ వేలును తల్లుదురు ఇక్కడ వాళ్ళని ఏ విధంగా స్టేబుల్ చేస్తా ఉన్నాడు ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాడు ఇక కదలకుండా మీరు చూడండి హిమాచల్ ప్రదేశ్ రండి అక్కడ కొండల మీద ఉన్న చెట్లను మీరు చూడండి లైక్ ఈ సిడార్ చెట్లను ఈ దాన్ని ఏమంటారు దేవదార్ ఆ దేవదారు వృక్షాలను గనక మీరు చూసినట్లయితే లిటరల్ గా రాక్ మీద ఉన్నట్టుగానే ఉంటాయి రాక్స్ కొండలు అనమాట దాని వేర్లు ఆ కొండల మధ్యలో నుంచి ఆ సందుల్లో నుంచి ఆ పర్వత లోపలికి ఎట్లా వెలినియా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది అంత బలమైనటువంటి రాకీ హిల్స్ మీద దాని యొక్క ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో తెలుసా ఆ కొండల మీద ఎంత స్పీడ్ గా గాలి వీసినా గానీ స్ట్రైట్ గా నుంచి ఉంటాయి అవి పడవు ఒక దేవదార చెట్టు ఇరిగి పడిపోయింది గాలికి అని నువ్వు ఎక్కడ వినలేవు ఎందుకో తెలుసా దాని యొక్క వేర్లు ఎక్కడ ఉన్నాయంటే కొండల మీద ఉన్నాయి బండల మీద ఉన్నాయి బండను చీల్చుకుని లోపలికి వెళ్ళిపోయినాయండి ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా నేను ఏ విధంగా తిరిగి వీళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తానంటే లెబోనోన మీద ఉన్నటువంటి ఆ సీడార్ ట్రీస్ లాగా వాటి వేళ్ళు ఎట్లాగా పాదుకుపోయినాయో ఆ విధంగా నేను ఎస్టాబ్లిష్ చేస్తాను అంతేకాదు వాటి ఇంకా ఏమంటున్నాడండి పర్వతాల మీద వేలు తన్నునట్లు వారు తమ వేలు తనుదురు తమ కొమ్మలు విశాలముగా పెరుగును పెరుగును ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబాన్ అనుకున్నంత సువాసన అతనికి ఉండును అతని నీడ ఎందు నివసించి నివసించి వారు మరలా వస్తారు అదండి తిరిగి మరలా దేవుడు అన్నాడు తన యొక్క స్థితిని నేను ఎట్లాగంటే ఇప్పుడు దిక్కుమాలిన స్థితిలో పడిపోయినటువంటి దేశాన్ని అందరికి దిక్కు అయ్యేటట్లుగా చేస్తాను అది దేవుడు చెప్పేది నీవే మాకు దిక్కు అని అందరూ అనేటట్లుగా చేస్తాను సో దిక్కు లేని దాన్ని అందరికీ దిక్కు అయ్యేటట్లుగా చేస్తారంట అందరికి ఆధారం వచ్చి ఆ చెట్టు నీడన అనేక మంది ఉన్నట్లుగా ఉంటారంట ముందు ఎలా ఉంది ఆ చెట్టు ఎండిపోయిన మోడులాగా ఉంది ఈ చివరికి ఎలా ఉంది ఈ చెట్టు అనేక మందికి నివాస స్థలం అయ్యేటట్లుగా దాన్ని నేను చేస్తాను ఈ విధంగా దేవుడు ఆ ఏ విధంగా తిరిగి మరల తన ప్రజలను రివైవ్ చేయబోతున్నాడో చెప్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదర ఈరోజు ప్రభు నీతో నాతో కూడా సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నువ్వేదన్నా పాపములో ఉన్నావా కూలిపోయి ఉన్నావా తిరిగి లేవలేని స్థితిలో ఉన్నావా తెలిసి తెలిసి చేసిన పాపం దాన్ని బట్టి లోపలోప కుమిలిపోతా ఉన్నావా విశ్వాసఘాతకము అని నీ నీకు అనిపిస్తూ ఉందా ఖచ్చితంగా అది ఇంత దేవుని ప్రేమ గురించి విన్న తర్వాత ఇప్పుడు దేవుడు చి నీ మొఖం నాకు చూపించేవాకు పరిశుద్ధుడు నేను నా దగ్గరికి రావద్దు అని దేవుడు అంటలేదు విత్ దట్ రిపెంటెన్స్ మనం ఈరోజు ప్రభు వైపు తిరిగినట్లయితే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానాలు అంటే తెలుసా నేను మనపూర్వకముగా ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మనస్ఫూర్తిగా ఆయనను స్వీకరిస్తాడంట రెండవది ఇక ఎన్నడూ నేను విశ్వాసఘాతకురాలుగా ఉండకుండా ఆయనను గుణపరుస్తాడు ఇక కోపగించకుండా ఆయన తండ్రి వలె నన్ను స్వీకరిస్తానని చెప్తా ఉన్నాడు మూడవది ఆయన అంటున్నటువంటి మాట అంటే ఇదిగో తిరిగి మన నన్ను రెస్టోర్ చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు తిరిగి సమకూర్చడమే కాకుండా ఆయన నన్ను ఏ విధంగా స్థిరపరచబోతున్నాడో రివైవ్ చేయబోతా ఉన్నాడో ఇదిగో ఆయన చెప్తా ఉన్నాడు నేను పరుస్తాను స్థిరపరుస్తాను విస్తరింప చేస్తాను పరిమళ వాసనగా చేస్తాను అనేక మంది నీ మీద ఆధారపడేటట్లుగా చేస్తాను ఇవన్నీ చేయటము ద్వారా ఏమవుతుందో తెలుసా ఆయన ఏమైనాడో సర్వలోకానికి తెలియాలండి అదే చివర రాస్తా ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు గలవాడికి ఇవన్నీ చూసినప్పుడంట దేవుడు ఎంత గొప్పవాడా ఇలాంటి వారిని కూడా ఆయన ప్రేమించాడు క్షమించాడు అది ఇస్రాయల్ అనుభవంతో అయితే అది కేవలం హిస్టరీ ప్రియమైనటువంటి వారి అది మన యొక్క వ్యక్తిగతం అనుభవైనప్పుడు అది వర్షిప్ అవుతుంది అది మన వ్యక్తిగతం అనుభవం అయినప్పుడే నిజమైన ఆరాధన అవుతుంది ప్రవ్వ నా జీవితం కూడా ఇదే కదా నా బ్రతుకు కూడా ఇదే కదా నన్ను కూడా ఇంతకంటే ఎక్కువ ప్రేమతో ప్రేమించావు ఇంతకంటే ఎక్కువ సార్లు నన్ను క్షమించి తిరిగి సమకూర్చావు నీ విశ్వాసతను బట్టి నీ ప్రేమను బట్టి మీకు వందనాలు రండి ప్రభుని సృతించుదాం ఆరాధించుదాం తలలు వంచండి విన్నటువంటి మాటలతో యు రిటర్న్ అంటున్నాడు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని తిరుగు ఇక మా దగ్గర ఉన్నది ఏమి లేదయా ఇక బళ్ళు కోడెలు ఎడ్లు కాదు మా పెదవులు మా జిహ్వ ఫలముతో నీ వైపు తిరుగుతున్నాం హృదయపూర్వకంగా మనపూర్వకముగా మీ వైపు దగ్గరికి వస్తా ఉన్నాం ఇక ఈ గుర్ర గుర్రాలు మాకు ఆధారం కాదయా సైన్యములకు అధిపతికి హోవా నీవే మా ఆధారం ఈ అమ్మోనీలు మాకు సహాయం కాదు మా ఆశ్చర్యకరమైన సహాయము నీవే బ్రవ్వా ఇక మా పనులను చూసి నీవే మా దేవుడిని మేము ఎన్నడు చెప్పలేము ఎందుకంటే మనుషుడు రొట్టె వలన కాదు మీ నోటి వాట మాట వలన మేము బ్రతుకుతున్నామని మాకు అర్థమవుతా ఉంది ప్రత్యేకంగా ఈ కోవిడ్ దాన్ని బహిర్గతముగా బయలుపరిచింది బాహాటముగా ప్రభా మీకు స్తోత్రాలు మీ ప్రేమ కొరకు మీకు అందినా నన్నంతగా నాలో ఏ మంచి ఉంది నాలో ఏముంది ప్రభా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లోడ్